Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బయటకొస్తున్న సంచలనాలు, జడ్జీలపైన రఘురామ వ్యాఖ్యలు, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ ముగ్గురు మధ్య జరిగిన చాటింగ్లో బయటపడుతున్న అంశాలు కలకలం రేపుతున్నాయి. రఘురామకృష్ణరాజు మొబైల్ను స్వాధీనం చేసుకున్న ఏపీసీఐడి అందులోని డేటాను బయటపెట్టిన విషయం తెలిసిందే. దీనిలో బయటకొస్తున్న అంశాలు ఒక్కొక్కటి విస్మయం గొలిపేలా ఉన్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై చంద్రబాబు నాయుడు, ఎంపీ రఘురామ మధ్య వాట్సాప్ ఆధారంగా జరిగిన సంభాషణలను సీఐడి బయటపెట్టింది. ఈ సంభాషణల మొత్తాన్ని టెక్స్ట్ రూపంలో సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో అందజేసింది. తాజాగా బయటపడిన మరో విషయం ఏమిటంటే, ఎంపీ రఘురామకు, నారా లోకేష్ కు మధ్య జడ్జీలకు సంబంధించి జరిగిన వాట్సాప్ చాటింగ్. ఈ వాట్సాప్ చాటింగ్ లో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరుణ్ కుమార్ గోస్వామిపై ఎంపీ రఘురామ అనుచితంగా వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. ఒక కేసు సందర్భంగా జరిగిన విచారణను అటు ఎంపీ రఘురామ, ఇటు నారా లోకేష్ ఆన్లైన్ లో డైరెక్ట్ గా లైవ్ చూశారని తెలుస్తోంది. ఒకవైపు విచారణను లైవ్ లో చూస్తూనే మరోవైపు చీఫ్ జస్టిస్, జడ్జీలు, అడ్వకేట్ జనరల్ తమ లాయర్ల వాదనపై వాళ్ళిద్దరూ వాట్సాప్ లో చాటింగ్ చేసుకున్నారు. తమ చాటింగ్ లో వాదనలకు సంబంధించి ఎంపీ రఘురామ తీవ్ర వ్యాఖ్యలే చేశారని తెలుస్తోంది. చీఫ్ జస్టిస్ పిరుగువాడని, ఓ జడ్జి రాయలసీమ రెడ్డి అయిన ఉపయోగం లేదని, వెంటనే ట్రాన్స్ఫర్ చేసేయాలన్న ఎంపీ సూచనలకు లోకేష్ మద్దతు పలికారు. మన లాయర్కు చీఫ్ మద్దతుగా ఉన్నట్లే అనిపిస్తోందని లోకేష్ ఎంపీలు అభిప్రాయపడ్డారు. కేసు విచారణ వాయిదా పడగానే లోకేష్ కు ఎంపీ అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్పారు. దానికి లోకేష్ బదులిస్తూ 3వ తేదీన చెప్పుకుందామని అన్నారు. ఇప్పటికే చంద్రబాబు, ఎంపీ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ కలకలం రేపితే, తాజాగా ఎంపీ లోకేష్ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ బయటపడడం విశేషం. మొత్తానికి జగన్ కు వ్యతిరేకంగా ఎంపీని వెనక ఉండి నడిపిస్తున్నది చంద్రబాబే అన్న వైసీపీ నేతల ఆరోపణలకు వాట్సాప్ చాటింగ్లు తిరుగులేని ఆధారాలుగా అర్థమవుతుంది. అయితే ఎంపీకి తమకు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ల విషయమై చంద్రబాబు, లోకేష్ కానీ టీడీపీ నేతలు కానీ ఎవరూ స్పందించడం లేదు.